ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ చెలుపు మొత్తం 26 ఎకరాలు ఒకటే బిట్టు, 26 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం 5 లక్షల రూపాయలు మాత్రమే. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్లో 2 బోర్లు ఉన్నవి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నేనే సార్. ఓకే సార్. సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్. పెట్టాను సార్. ఓకే సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 26 ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్టు సార్. అది కొంత ఫైరేషన్ కొంత ఏమో సౌడ్గా ఉంటుంది, కొంచెం ఒక రాళ్ళు ఉంది. 26 ఎకరాలు. ఆహా, 26 ఎకరాల్లో కొంత ఫైర్ అంటే ఏం ఫైర్ వేసారు? 9 ఎకరాలు సార్. మామూలుగా అట్లాంటి వేస్తారు కదా. అవును సార్. అట్లాంటి అట్లాంటి వేసా సార్. బోర్లు కోరుకున్నాయి దాంతో నీళ్లు పడ్డాయి. ఓకే ఓకే సార్. కరెంటు కూడా సోలార్ పెట్టుకోవచ్చు. కరెంట్ ఉందా? కరెంటు కొంచెం దూరంలో ఉంటుంది సార్. అది ఒక 10 స్తంభాలు బోరిలో ఉంటది. ఈ ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు? సోలార్ పెట్టుకోవాలి సార్. అది పెట్టుకోవాలా? ఓకే. బోర్లు అయితే వేసున్నారు? మోటార్ బోర్లు అయితే వేసి ఉన్నారు. గాతాలు అది గాతాలు వేసుకొని రన్నింగ్ లో లేవు. గాతాలు కూడా నీకు వీడియోలు కనపడుతుంది సార్. కొద్ది కొంచెం చూపించాను. అవునా? ఓకే. నేను అట్లాగా సార్. సార్ ఇప్పుడు బోర్లు, ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తుందా? వస్తాయి సార్. అది నేనే సార్. ఒకటి రెండు చెలుపు 24 ఎకరాలా? 26 ఎకరాలు ఒకటే బిట్టు. నేల రెడ్ సాయాలా బ్లాక్ సాయాలా? బ్లాక్ రెడ్ కొంచెం వైట్. వైట్ మూడు మిక్స్ అయింది. అంటే ఒక పొలం ఒక బిట్లు ఏమో బ్లాక్ కలుస్తుంది, ఒక బిట్లో వైట్ కలుస్తుంది, ఒక బిట్లో రాళ్ళు ఉన్నాయన్న చెప్పాను కదా, అది మిక్సింగ్ కలుస్తుంది. అదే ఇందాక ఒకటే బిట్టు అంటే మరి మళ్ళీ బిట్లు బిట్లు చదువుతున్నాం ఏంది? అంటే ఈ ల్యాండ్ 3 రకాలుగా ఉందంటారు. 3 రకాలుగా అంటే సాగు చేస్తున్న వరకు 9 ఎకరాలు సార్. అది సాగు చేస్తున్నారు 9 ఎకరాలు. పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు అన్న, పశువుల మేత కోసం 3 ఎకరాలు. పశువుల కోసం ఉంచుకున్నారు. ఓకే. అది పంట వేయకుండా రాళ్ళు ఉన్నాయి కాబట్టి. రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇదేమో 9 లక్షలు కొంచెం అది వీడిగా ఉంచేసిండు. అది కర్ర బుర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్రక, అది ఉంచుకున్నారు. ఇది పంట పండించుకోవడానికి 9 ఎకరాలు తయారు చేసుకొని బోర్లు వేసి ఉంచుకున్నారు. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్డు కానీ 1 కిలోమీటర్ పోవాలి సార్. అంటే పల్లెటూరు లెక్కలో పల్లెటూరు కానీ ఒక తార్ రోడ్డు, తార్ రోడ్డే, తార్ రోడ్డు దిగి 1 కిలోమీటర్ లోపలికి పోవాలి. 1 కిలోమీటర్ లోపల పోవాలా? దానికి మట్టి రోడ్డే. దాని డైరెక్ట్ కార్ సేల్ అవుతుందా? ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంట్? పక్క రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా? ఎటువంటి ఇబ్బంది లేదు సార్. రైతు కూడా ఆయన వాళ్ళు డాక్యుమెంట్ పెట్టేవాళ్ళు కాదు, మంచి డాక్యుమెంట్. అలాంటి అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు. ఒక సెంటు కూడా లేదు. ఒక సెంటు కూడా అసైన్మెంట్ లేదు. అసైన్మెంట్ కానీ ఫారం బుక్ కింద కానీ అసైన్మెంట్ ఏడబ్ల్యూ సెంట్ కానీ ఏది అసలు ఎంత లేనే లేదు సార్. ఓకే ఓకే సార్. అంటే 2 బోర్లు చేశారు? 3 బోర్లు సార్. అది 3 గాతాలు వేసారు. ఎన్ని ఇంచులు పడ్డాయి నీళ్లు? 2.5 నుంచి 3 ఇంచులు పడ్డాయి సార్. పర్లేదు, నీళ్ళు బాగానే పడ్డాయి. నీళ్ళు బాగానే పడ్డాయి సార్. అది ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు పొలాలు ఎక్కువ ఉన్నాయి సార్. పొలాలు ఎక్కువ ఉండి ఇట్లా తరగతి పట్టుకోవట్లా. ఓకే, అదే పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే ఈ ల్యాండ్ సరిగ్గా పట్టించుకోవట్లా వాళ్ళు. సోలార్ బోల దిగకుండా అదే అదే అట్లే ఉంచారు. పక్కన కూడా ఒక 10 స్తంభాల బారులో కరెంటు కూడా ఉంది. పక్కనే అక్కడనే ఉంది 10 స్తంభాల బారు. అది వేసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, 4 పేరు మీద సార్. 4 వాళ్ళ అన్నదమ్ములు అన్నదమ్ములే బాగాలి సార్. వాళ్ళు బాగాలు బాగాలు అయితే కొంత ఏంటంటే వాళ్ళు బయటలు మేపుకోవడానికి
ఆవులు పోపులు మేపుకోవడానికి గేదెలు మేపుకోవడానికి ఉంచుకున్నారు కొంత. ఓకే సార్ అర్థమే సార్. 3 ఎకరాలు ఇదేమో కొంత 8 ఎకరాలు బాగు చేసుకోండి కొంచెం. ఎవరికన్నా కౌలుకి ఇచ్చేస్తారు లేకపోతే వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు 9, 3, 11 ఎకరాలే కదా మిగతా. ఇది మామిట్లో వెయిట్ ఉందని చెప్పిన సార్, బీడు పెట్టారు అది చిన్న. అంటే ఆ బిట్టే మనం పట్టు చిన్న చెట్లు కంటే స్టార్ట్ అయిపోతాము. ఓకే ఓకే సార్. ఆ బిట్లో దీనికి కారు ఆడ ఆగుద్ది దానికి అటు వెళ్ళిపోతాము. అటు పైకి పోయేకొని కిందికి పోయేకొని పొలం చేసుకున్న పోలం. ఓకే ఓకే సార్. ఈ బీట్ లో కూడా వెళ్ళిపోతాం మనం. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ ఏ జిల్లా వస్తుంది? జిల్లా ఎక్కడ సార్? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. మండలము? మర్రిపూడి సార్. మర్రిపూడి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్? అంకేపల్లి విలేజ్ సార్. అంకేపల్లి. అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది. అవును సార్. 24 ఎకరాలు ఒకటే బిట్టు. 26 ఎకరాలు. 25 ఎకరాలు 74 సెంట్లు అంతే సార్. అదే సార్. అంటే కొంచెం వేసుకో. 26 ఎకరాలు వేసుకోలే. 26 ఎకరాలు నేను లెక్క వేసాను. 26 ఎకరాలు. ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్? అది చెప్తున్నారు సార్. 5 లక్షలు అంటే ఫైనల్ రేటా? నెగోషియబుల్? కూర్చొని మాట్లాడుతుంది. ఫైన్ అంటే మీరు వచ్చి కూకుంటే 10 20 తగ్గొచ్చు సార్. మీ ఫోటోలు వచ్చి కూకుంటే ఒక 10 20 తగ్గొచ్చు సార్. 5 వాళ్ళు కన్ఫర్మ్ చెప్పారు. 5 రకేజీలు అడిగారని చెప్పారు. 5 లక్షలు అయితే చెప్తున్నారు. 5 తగ్గితే ఏమన్నా 5 తగ్గితే తగ్గుతారు. కూర్చుంటే 5 10 ఎంతో తగ్గుతారు. అట్లా అంటే మనం ఊరికి అడిగిందే గానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్. అవునవును సార్, అర్థమైంది అర్థమైంది సార్. మనం కూకుంటే కదా వాళ్ళు కార్డు డబ్బులు క్యాష్ తీసుకుని పోయి మాకు ఇంత ఫిక్స్డ్ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గెలవని అనుకుంటే వాళ్ళు 10 5 తగ్గొచ్చు లేకపోతే 20 తగ్గొచ్చు చెప్తున్న విషయం. అవునవును మంచి మాటలే సార్, మంచి మాట చెప్తారు. అది మీరు మాట్లాడుకున్నారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పినట్టు చెప్పారు వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ సార్. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ థ్యాంక్ యూ.